యోగ్యతా పరీక్ష. రమాపతికి సువర్చల ఒక్కతే కూతురు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు. ఇప్పుడు సువర్చలకు పెళ్ళీడు వచ్చింది. రమాపతి తగిన సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకనాటి సాయంకాలం ఆయనకు పురుగు గ్రామంలో ఉన్న బాల్యమిత్రుడి నుంచి ఒకసారి వచ్చిపోవలసిందిగా కబురు వచ్చింది. రమాపతి బయలుదేరుతూ కూతురుకు తగు జాగ్రత్తలు చెప్పి, రేపు ఉదయానే బయలుదేరి వస్తాను, రాత్రికి మర్చిపోక తలుపులన్నీ లోపల గడివేసుకుని పడుకో అని హెచ్చరించాడు. నువ్వేమీ ఆదుర్తా పడక వెళ్ళిరా. నేనేమంతా చిన్నపిల్లను కాదులే అని సువర్చల తండ్రిని సాగనంపింది. ఒక రాత్రివేళ ఆమెకు చిన్నగా కునుకు పడుతుండగా వీధి తలుపునెవరో గట్టిగా తట్టిన శబ్దమయ్యింది. ఇంత రాత్రివేళ వచ్చింది ఎవరా అనుకుంటూ సువర్చల పక్కన ఉన్న కిటికీ తెరిచి బయటికి చూసింది. సన్నగా పడుతున్న వానలో తడుస్తూ ఒక ముసలివాడు తలుపు పక్కన నిలబడి ఉన్నాడు. సువర్చల కిటికీ తెరవడం చూస్తూనే ముసలివాడు, ఈ రాత్రికి తలదాచుకునేందుకు చోటిచ్చి పుణ్యం కట్టుకో తల్లి, ఊరు కాని ఊరు, పైగా వాన, ఒంట్లో నలతగా ఉన్నది అన్నాడు. సువర్చలకు వాడి మీద జాలి కలిగి వెంటనే తలుపు తెరిచి, లోపలికి రా తాత అన్నది. ముసలివాడు లోపలికి వచ్చాడు. ఆమె ఒక పొడిబట్ట ఇచ్చి ఒళ్ళు తుడుచుకోమని చెప్పింది. వాడు ఒళ్ళు తుడుచుకుంటూ చుట్టూ కలియ చూసి, ఇంత రాత్రివేళ ఇంట్లో ఒక్కతివేనా అని అడిగాడు. ఆమె తన తండ్రి పురుగురు వెళ్ళిన వైనం చెప్పి, మొహమాట పడకు తాత, రాత్రి భోజనం చేశావా అని అడిగింది. వాడు తల వంచుకుని చేయలేదన్నట్టు ఆడించాడు. ఆమె వాడికి అప్పటికప్పుడు తాను తిరగా మిగిలిన అన్నం కూరలు వడ్డించింది. ముసలివాడు కాసేపటిలో తృప్తిగా తిని లేచాడు. సువర్చల ముందుగది లేకపోయి అక్కడ చేపపరిచి పడక తయారు చేస్తుండగా హఠాత్తుగా ఆమె మెడ మీద ఏదో తగలడంతో తల ఎత్తి చూసింది. ముసలివాడు ఆమె కంఠం కేసి ఒక పదునైన కత్తిని చూపిస్తూ, మర్యాదగా ఇంట్లో ఉన్న నగలు డబ్బులు మూటకట్టి ఇటివ్వు, ఏదైనా తెగింపు చేయబోయావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు కఠినంగా. ఊహించని ఈ పరిణామానికి సువర్చల నిర్ఘాంతపోయి అంతలోనే తెప్పరిల్లి, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకే ద్రోహం తలపెట్టావా, దొంగకు కూడా ఎంతో కొంత కృతజ్ఞత ఉంటుందంటారే అన్నది. ముసలివాడు పళ్ళు కొరుకుతూ, ఇదొక పెద్ద ఆశ్రయం ఇవ్వడమా, తలుపు తెరవకపోతే బద్దలు కొట్టి ఉండేవాడిని, ఈ ఊసిపోని కబుర్లెందుకు, ముందు డబ్బు నగరులు ఎక్కడున్నావో చూసి మూట కట్టుకురా అన్నాడు. సువర్చల ఏమాత్రం భయపడక, భోజనమైతే పెట్టాను గాని డబ్బు మూట కూడా కట్టివ్వమంటే ఇవ్వను, అదిగో ఆ గదిలో ఉన్న పెట్టెలోనివన్నీ మూట కట్టుకొని నీ దారిన వెళ్ళు అన్నది. ముసలివాడు వెంటనే ఆమె చూపిన గదిలోకి వెళ్ళాడు. సువర్చల మెరుపులా వాడి వెనకనే వెళ్ళి తలుపులాగి బయట గడిపెట్టేసింది. ముసలివాడు ఒకటి రెండు క్షణాలాగి గట్టిగా అరుస్తూ తలుపు మీద బాధసాగాడు. ఆ అర్ధరాత్రి వేళ ఆ ముసలి విధవను పట్టుకునేందుకు ఇరుగు పురుగులకు నిద్రాభంగం కలిగించడం ఎందుకు తెల్లవారాకి ఆ పని చేయవచ్చుననుకుంటూ సువర్చల తన గదిలోకి వెళ్ళి పడుకున్నది. తూర్పు తెల్లవారుతుండగా ఎవరో తలుపు కొట్టిన శబ్దమే సువర్చలకు మెలకు వచ్చింది. తన తండ్రి తిరిగి వచ్చాడనుకుంటూ ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. గడప ముందు ఖరీదైన దుస్తులు ధరించి నాజూకుగా ఉన్న యువకుడు ఒకడు నిలబడి ఉన్నాడు. సువర్చల అతన్ని చూసి, ఎవరి కోసం వచ్చారు అని అడిగింది. యువకుడు చిరునవ్వు నవ్వుతూ, వానలో ఒక ముసలాడు ఆశ్రయం కావాలంటూ మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించాడు. అవును వచ్చాడు, ఆశ్రయం ఇచ్చి ఇంత భోజనం పెట్టిన నాకే కత్తి చూపించి డబ్బు ఇవ్వమని బెదిరించాడు, వాణ్ణి ఈ పక్క గదిలో పెట్టి గడి బిగించాను, సరే ఇంతకు ఆ దొంగతో నీకేం పని అని అడిగింది సువర్చల. యువకుడు పెద్దగా నవ్వి, వాడు దొంగ కాదు, మా ఇంట్లో పనివాడు అన్నాడు. మీ ఇంట్లో పనివాడు మా ఇంటికి దొంగతనానికి వస్తే వాడు దొంగ కాకపోతే మరేమవుతాడు అని ప్రశ్నించింది సువర్చల కోపంగా. సువర్చల అంత కోపంగా ప్రశ్నించిన యువకుడు ఇంకా చిరునవ్వుతోనే, వాడు నిజంగా దొంగతనానికి రాలేదు, ఇదింతా ఒక చిన్న నాటకం అని ఆమెకు సంగతంతా ఇలా చెప్పాడు. అతడి పేరు మోహనరంగం. వారం క్రితం తన స్నేహితుడి ఇంట జరిగిన ఒక వివాహ సమయంలో అక్కడికి వచ్చిన సువర్చలను చూశాడట. ఆమె అందం మాట తీరు అతడిని ఆకర్షించిందట. అయితే లక్షాధికారులకు ఏకైక సంతానమైన తనను వివాహం ఆడే యోగ్యత ఆమెకున్నదా అన్న సందేహం అతడికి కలిగింది. యోగ్యతా పరీక్ష కోసం ఆమె తండ్రి ఇంటలేని సమయం చూసి తన పనవాడితో ఈ నాటకం ఆడించాడు. అంతా విని ఆశ్చర్యపడుతున్న సువర్చలతో యువకుడు, అదేం గమనించకుండా ఈ యోగ్యతా పరీక్షలో నువ్వు 100కి 100 పాళ్ళు నెగ్గావు అన్నాడు ఎంతో సంతోషంగా. అదేలా అన్నది సువర్చల. యువకుడు రంగస్థల నటుడి ధోరణిలో ముసలివాడిని ఆదరించడం ద్వారా నీ ఉదారతత్వం, కత్తి చూపించినా భయపడకపోవడంలో నీ ధైర్యం, వాణ్ణి బంధించడంలో నీ తెలివితేటలు చక్కగా నిరూపించబడ్డాయి. నా భార్యవు కాదగ్గ యోగ్యత నీకున్నది, ఇప్పుడు నిన్ను పెళ్ళాడటానికి నాకెలాంటి అభ్యంతరాలు లేవు అన్నాడు.
పనవాడి చేత ఇంత నాటకం ఆడించినా మీరు స్వయంగానే నాటకాలాడి మరిన్ని లక్షలు గడించవచ్చు అంటూ సువర్చలు పోయి ముసలివాడున్న గది తలుపు తెరిచింది. వాడు కళ్ళు నిలుపుకుంటూ బయటకు వచ్చి తన యజమానికి కాస్త వెనగ్గా నిలబడ్డాడు. అప్పుడు సువర్చల యువకుడితో, మోహనరంగం గారు, మీరు నాకు యోగ్యతా పరీక్ష పెట్టడం, ఫలితం నిర్ణయించడం, ఈ రెండు బుద్ధిమాలిన పనులు. ఇక వినండి, ఇలాంటి వెర్రి మొర్రి పరీక్ష పెట్టి మిమ్మల్ని రక్షకభటులు అప్పచెప్పకుండా వదిలిపెడుతున్న నా ఉదారతత్వం, ఇంత లక్షాధికారిని తక్షణం వెళ్ళకపోతే మర్యాద దక్కదని చెప్పడం బట్టి నా ధైర్యం, మిమ్మల్ని ససేమీరా పెళ్ళాడనని చెప్పడంలో నా తెలివితేటలు అంచనా వేసుకోండి. పరీక్ష పెట్టడానికి కూడా యోగ్యత ఉండాలని తెలుసుకోండి. ఇక ఇక్కడి నుంచి కదలండి అన్నది వీధి ద్వారం కేసి చేయి చూపుతూ కోపంగా. ఆమె ఇలా అనగానే యజమాని నౌకరు వెలవెలపోతూ తలలు దించుకుని ద్వారానికి కొంచెం ఎడంగా నిలబడి ఉన్న సువర్చల తండ్రిని తప్పుకొని బయటికి వెళ్ళిపోయారు. అంతా విన్న ఆమె తండ్రి లోపలికి వస్తూ, తల్లి, అంత తొందరపడ్డావెందుకు? అంత డబ్బున్నవాడు కోరి చేసుకుంటానని వస్తే చివాట్లు పెట్టడమా అన్నాడు. అతడికి డబ్బున్నదని ధీమా కొద్దీ తన ఇష్టంతో తప్ప నా ఇష్టాయిష్టాలతో పని లేదనుకుంటున్నాడు. నేను నచ్చాను కాబట్టి పరీక్ష పెట్టేశాడు. ఆ రకం మనుషులు డబ్బుతో దేన్నైనా కొనివేయగలరనుకుంటారు అన్నది సువర్చల. సువర్చల తండ్రి కొంతసేపు ఆలోచిస్తూ ఊరుకుని, నా చిన్ననాటి స్నేహితుడు రామభద్రయ్య, అతని కొడుకు ప్రభాకరం నీకు తెలుసు కదా అని అడిగాడు. తెలియకేం అన్నది సువర్చల. కబురు పెట్టగా నేను వెళ్ళింది వాళ్ల ఇంటికే. రామభద్రయ్య నిన్ను తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఇందుకు నీ అభిప్రాయం తెలుసుకోవాలన్నది అతడి కోరిక. ప్రభాకరం యోగ్యుడు, కష్టజీవి, ఉన్న 4 ఎకరాల్లో బంగారం పండిస్తున్నాడు. అతన్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు రమాపతి. ఇష్టమే అన్నట్టు సువర్చల చిరునవ్వుతో తల ఆడించింది. తన చిన్ననాటి స్నేహితుడు వియ్యంకుడు కాబోతున్నందుకు రమాపతి చాలా సంతోషించాడు.